నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందం నుంచి 24వ అధ్యాయం చూడబోతున్నాము. సో 23 అధ్యాయాల వరకు కూడా మనం చూస్తే యయాతి యొక్క వంశం గురించి చూసాము. యయాతికి ఉన్నటువంటి 5గురు పుత్రుల్లో ఒక్కొక్క పుత్రుడు, చిన్న పుత్రుడు నుంచి మొదలుకొని మొదటి పుత్రుడు వరకు కూడా వాళ్ళ వాళ్ళ వంశాల గురించి తెలియజేయడం జరిగింది. సో యయాతికి చిన్న కొడుకు పూరుడు. సో పూరుడు యయాతికి యవనాన్ని ఇచ్చేశారు, కాబట్టి పూరుడు యయాతికి వారసుడయ్యారు. ఇక మిగిలినటువంటి 4 పుత్రుల్లో మధ్యలో ఉన్నటువంటి 3 పుత్రులు యయాతికి యవనం ఇవ్వడానికి అంగీకరించలేదు. కారణం, వాళ్ళకి యవనం కావాలి. యవనంలో ఇంద్రియాలన్నీ బలంగా ఉంటాయి కాబట్టి ఆ ఇంద్రియాలతో సుఖంగా ఉండాలి. సో తండ్రి కోరిక తీరిస్తే మేము ముసలివాళ్ళం అయిపోతాం. సో మేము ఎప్పటికీ కూడా ఇలానే ఇంద్రియ పటుత్వాన్ని కలిగి ఉండి చక్కగా ఇంద్రియ భోగం చేయడానికి అవకాశాన్ని కోల్పోతాం కాబట్టి మేము తండ్రికి యవనాన్ని ఇవ్వము అని నిరాకరించారు. కాబట్టి వాళ్ళు తండ్రి మాటను విననందుకు వాళ్ళు వారసులు అవ్వలేదు, పైగా పుణ్యాత్ములు కూడా కాదు. సో వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. సో పూరుడు యొక్క వంశం గురించి పూర్తిగా చర్చించాం. ఇక పెద్ద కొడుకు ఎవరండి? యదువు. సో యదువు చాలా గొప్పవాడు. చూస్తే యదువు కూడా తండ్రి యొక్క కోరికని నిరాకరించారు. తండ్రి యవనాన్ని ఇవ్వమని మొదటగా పెద్ద కొడుకు అయినటువంటి యదువుని అడుగుతారు. అడిగితే యవనాన్ని నేను ఇవ్వను, ఎందుకంటే యవనాన్ని గనుక నేను నీకు ఇస్తే గృహస్థ జీవనం ఏదైతే ఉంటుందో అది నేను చెయ్యలేను, అలా చేయలేకపోతే ఇంద్రియ భోగం ఏదైతే ఉంటుందో అది చెయ్యకపోతే ఆ ఇంద్రియ భోగాల పట్ల వైరాగ్యము అనేటువంటిది నాకు ఎప్పటికీ రాదు. సో వైరాగ్యం ఎందుకు కావాలి అని అంటే కృష్ణ భక్తులు పురోగమించడం కోసం నాకు వైరాగ్యం కావాలి. అలాంటి వైరాగ్యం రావాలి అని అంటే గృహస్థాశ్రమం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వానప్రస్థాశ్రమానికి గృహస్థాశ్రమంలో ద్వారానే రావాలి, కానీ బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్ గా నేను కనుక వానప్రస్థానికి వెళ్ళిపోతే వైరాగ్యం ప్రదర్శించక ముందే వానప్రస్థానికి వెళ్ళి ఎలాంటి లాభము లేదు. కాబట్టి నాకు గృహస్థాశ్రమం అవసరము అని అన్నారు. అంటే యవనం అవసరము అని చెప్పారు. అంటే ఈయన యవనం కావాలి అని కోరుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవడం కోసం యవనం కావాలి అనుకున్నారే తప్ప ఇంద్రియ భోగం చేయడం కోసం కాదు. అయితే వైరాగ్యం ఎందుకు కావాలి? వైరాగ్యం కనుక మనకి బాగా ఉంటే భక్తిలో పురోగమిస్తాము. వైరాగ్యం లేకుండా భక్తిలో పురోగమించడం కష్టం. పూర్తిగా భౌతిక విషయాల నుంచి దూరంగా ఉండి కేవలం ఆధ్యాత్మిక విషయాల పట్లనే మనసంతా కేంద్రీకరించే విధంగా ఉండాలి అని అంటే వాటి మీద విరక్తి రావాలి. ఆ విరక్తి కోసం నాకు గృహస్థ జీవనం కావాలి అని కోరుకున్నారు యదువు. అందుకనే యదువు చాలా గొప్పవాడు. ఓకే, కృష్ణ భక్తిలో పురోగమించడం కోసం తండ్రి మాటని ఆయన పాటించలేదు, తండ్రి కోరికని తీర్చలేదు, కృష్ణ భక్తిలో పురోగమించడం కోసం. అందుకనే ఆయన చాలా గొప్పవాడయ్యాడు. అందుకనే యదువంశంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. అయితే మనము దానికి సంబంధించినటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ నేను చూసాము మనము. సో సో ఇప్పుడు ఆ యదువంశంలో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎలా అవతరిస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ 24వ అధ్యాయంలో మనము డీటెయిల్డ్ గా చూడబోతున్నాం. ఓకే, సో చాప్టర్ సమ్మరి మంగతాయారు మాత్రం చదువుతారా? కృష్ణ ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ. 24వ అధ్యాయము. శ్రీకృష్ణ భగవానుడు. విదర్భునకు కుశుడు, క్రదుడు, రామపాదుడు అని 3 పుత్రులు ఉండిరి. వీరిలో రామపాదుని వంశము బభ్రువు, కృతి, ఉసుకుడు,
చేది చైద్యుడను పుత్ర పౌత్రకమంలో విస్తరించది. వీరందరూ రాజులైనవి. విదర్భుని వేరొక పుత్రుడు క్రదునకు కుంతి జన్మించెను. అతని వంశమున వృష్టి, నిర్హుతి, దశార్హుడు, వ్యోముడు, జీమూతుడు, వికృతి, భీమరథుడు, నవరథుడు, దశరథుడు, శకుని, కరంబి, దేవరాతుడు, దేవక్షత్రుడు, మధువు, కురువంశము, అనువు, పురోహుత్రుడు, ఆయువు, సాత్వుడు జన్మించిరి. సాత్వతునికి 7 పుత్రులు. వారిలో ఒకడు దేవావృద్ధుడు. అతని పుత్రుడు బభ్రువు. సాత్వునికి వేరొక పుత్రుడు మహాభోజుడు. అతని వలన భోజవంశము ఆవిర్భవించెను. వేరొకడు వృష్టి. అతని పుత్రుడు యథాజిత్తు, యుధాజిత్తు, యుధాజిత్తు వలన అనమిత్రుడు, శని అను వార్లు జన్మించిరి. అనమిత్రునకు విఘ్నుడు, వేరొక శని కలిగిరి. శని వంశమున వరుసగా సత్యకుడు, యుధానుడు, జయుడు, కుని, యుగంతరుడు అనువారు జన్మించిరి. అనమిత్రుని వేరొక పుత్రుడు వృష్టి. అతను నుండి సఫల్కుడు జన్మించాను. ఇతను వలన అక్రూరుడు ఇంకను 12 పుత్రులు జన్మించిరి. అక్రూరునకు దేవదవానుడు, ఉపదే దేవుడును 2 పుత్రులు కలిగిరి. అంధకతనయుడు కుకురుడు, వగ్ని, విలోముడు, కపోతరోముడు, అనువు, అంధకుడు, దుందివి, అవిద్యోతుడు, పునర్వసువు, అహుకుడు అను వంశ పరంపరకు మూలమయ్యను. అహుకునకు దేవకుడు, ఉగ్రసేనుడు 2 పుత్రులు కలిగిరి. దేవకునికి దేవవానుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధుడు అని 4 పుత్రులు ఉండేవి. ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షత, దేవకేను వారు దేవకుని 7 పుత్రికలు. ఆ 7 వసుదేవుడు పరిణయమాడెను. కంసుడు, సునాముడు, నగ్రోధుడు, కంకుడు, శంకుడు, సుహుడు, రాష్ట్రపాలుడు, దృష్టి, దృష్టిమానుడు అని 9 ఉగ్రసేన పుత్రులు. కంస, కంసవతి, కంక, సౌరభ, రాష్ట్రపాలిక అని 5 అతని పుత్రికలు. వసుదేవుని అనుజులు ఉగ్రసేని పుత్రికలు వివాహమాడిరి. చిత్రరథుని సుతుడు విదూరునకు, విదూరధునికి సూర్యుడు పుత్రుడు. అతనికి 10 పుత్రులు కలిగిరి. వారిలో వసుదేవుడు ప్రధానుడు. సూర్యుడు తన 5 కుమార్తెలలో ప్రధాయని కన్యను మిత్రుడ కుంతికి వసగెను. అందువలన ఆమె కూడా కుంతి అని పిలువబడెను. కన్యగా ఉన్నప్పుడు ఆమె కర్ణుని కనెను. తదనంతరం కుంతీదేవికి పాండురాజుతో వివాహం జరిగెను. వృద్ధశర్మ సూర్యుని పుత్రికి శృతదేవను పరిణయమాడెను. ఆమెకు దంతవక్రుడు జన్మించాను. దుష్టకేతువు సూర్యుని పుత్రిక శృతికీర్తిని వివాహమాడెను. ఆమెకు 5 పుత్రులు కలిగిరి. జయసేనుడు సూర్యుని తనయ రాజాది దేవుని ప్రణయమాడెను. చేదిరాజుకు ధమఘోషుడు సూర్యుని తనయ శత్రుసవును వివాహం చేసుకున్నాను. ఆమెకు శిశుపాలుడు జన్మించెను. దేవభాగుడు కంసగర్భమున చిత్రకేతువు, బృహదల్భుడు అని పుత్రులు కనెను. కంసవతి గర్భమున దేవశ్రవునకు సువీరుడు, ఇష్మానుడు కలిగిరి. కంక గర్భమున శంకునికి బకుడు, శత్రజిత్తు, పురజిత్తు జన్మించిరి. రాష్ట్రపాలికా గర్భమున శృంజయునకు ఋషుడు, దుర్మర్శనుడు కలిగిరి. సౌరభూమి యందు శ్యామకునకు హరికేశుడు, హిరణ్యాక్షుడు జన్మించిరి. మిశ్రకేశి గర్భమున వచ్చినకు ఉకులు జన్మించెను. అతనికి తక్షుడు, పుష్కరుడు, శాలుడు జన్మించిరి. సమీకుని వలన సుమిత్రుడు, అర్జునపాలుడు కలిగిరి. అనకునికి రుతదాముడు, జయుడు జన్మించిరి. వసుదేవుని గల పలువురు భార్యల్లో దేవకి రోహిణి అత్యంత ప్రధానమైన వారు. రోహిణి గర్భమును బలరాముడు జన్మించెను. అతనితో పాటు గదుడు, సారణుడు, ధర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడగమున్న వారు కూడా జన్మించిరి. ఇతర భార్యల వలన వసుదేవునికి పరువులు పుత్రులు కలిగిరి. దేవకి అష్టమ పుత్రిగా అభివించిన దేవాదిదేవుడు పృథుకి దానవుల భారము తొలగించెను. అట్టి దేవదేవుడకు వాసుదేవుని యశోకేతనంతో ఈ అధ్యాయం ముగిన. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అబ్బా ఎన్ని పేర్లు ఉన్నాయి ప్రభుజీ ఇందులో. వసుదేవుడు అవతరించేంత వరకు, అంటే కృష్ణుడు వసుదేవుడికి దేవకికి జన్మించేంత వరకు ఈ అధ్యాయం ఉంటుంది. ఓకే, ఇక 10వ స్కందంలో ఇంక కృష్ణుడు గురించి మనకి పూర్తిగా రావడం అనేటువంటిది ఉంది. అంటే ఇందులో జస్ట్ చెప్తున్నారు అనమాట ఏ వంశంలో ఎవరు ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో కృష్ణుడు వసుదేవుడికి
ఉన్నటువంటి 12 మంది భార్యల్లో ఏదో ఒక భార్య దేవకి అనేటువంటి భార్యకి జన్మించారు అని చెప్పిన తర్వాత కృష్ణుడే స్వయంగా భగవానుడు. సో భగవానుడు జన్మించారు కాబట్టి మరి కదా ఈ వంశాలన్నీ ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కంటే కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది కృష్ణుడి గురించే అని చెప్పేసి నెక్స్ట్ స్కందం మొత్తం కూడా నెక్స్ట్ స్కందం మొత్తం కూడా మనకి కృష్ణుడి గురించే తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇందులో కుంతీదేవి గురించి కూడా వచ్చింది. సో కుంతీదేవికి దుర్వాస ముని వలన కలిగినటువంటి వరం ఏదైతే ఉందో ఆ వరాన్ని ప్రయోగించి సూర్యుడి ద్వారా కర్ణుని పొందడం, ఆ తర్వాత కర్ణుని కన్యగా ఉన్నప్పుడే పొందింది కాబట్టి తనని వదిలేయడము, ఇవన్నీ కూడా ఇందులో వస్తుంది. ఓకే, డీటెయిల్ గా మనం చూద్దాం ఒక్కొక్క శ్లోకంలో ఏముందో. మల్లేశ్వరి మాతాజీ హరే కృష్ణ. శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ తస్యాం విదర్భో అనయ పుత్రౌ నామ్నా కుశక్రదౌ తస్యాం విదర్భో అనయ పుత్రౌ నామ్నా కుశక్రదౌ తృతీయం రోమ పాదం చ విదర్భాకులనందనం తృతీయం రోమ పాదం చ విదర్భ కులనందనం. సుఖదేవ స్వామి పలికెను, తండ్రి తీసుకుని వచ్చిన కన్య వలన విదర్భుడు కుశుడు క్రదుడు రోమపాదుడు అను 3 పుత్రికలు కనెను. విదర్భుని వంశమున రోమపాదుడు మిక్కిలి ప్రియతముడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో విదర్భనికి కలిగినటువంటి 3 పుత్రులు ఎవరండి? కుశుడు, క్రదుడు, రోమపాదుడు. సో ఈ రోమపాదుడు విదర్భుడికి చాలా ప్రియతమమైనటువంటి పుత్రుడు. నెక్స్ట్ ఇదే మాత రోమపాద సుతో భబ్రూర్ భబ్రో కృతిరజాయత రోమపాదసుతో బభ్రూర్ బభ్రో కృతిరజాయత కూషికస్తత్సుతస్తస్మాచ్ఛేదిశ్చైద్యాధయో నృప కుషికస్తత్సుతస్తస్మాత్ ఛేదిశ్చైద్యాధయో నృపాః. రోమపాదుని సుతుడు బభ్రువు, అతనికి కృతి జన్మించను. కృతి తనయుడు ఉసికుడు, అతని పుత్రుడు ఛేది. ఛేది నుండి చైద్యాది రాజులు జన్మించిరి. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో విదర్భుడి యొక్క వంశంలోనే ఛేది ఛేది వంశం కూడా వచ్చింది. విదర్భుడి యొక్క వంశంలోనే ఛేది వంశం కూడా ఉంది. ఈ ఛేది రాజులే మన శ్రీకృష్ణ భగవానుడికి శిశుపాలుడు విరోధి చూసారా? సో శిశుపాలుడి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఛేది రాజ్యానికి రాజు. సో శిశుపాలుడు ఏం చేశారు? ఛేది రాజ్య రాజు అయినటువంటి తన తండ్రిని చంపేసి తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. సో శిశుపాలుడు ఛేది రాజ్యానికి తర్వాత రాజు అయ్యారు. సో ఆ ఛేది రాజ్యం గురించి, ఆ ఛేది రాజు గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో రోమపాదుడికి బభ్రువు అనేటువంటి పుత్రుడు ఉన్నాడు, ఆయనకి కృతి అనేటువంటి ఆయన జన్మించారు. కృతి అనేటువంటి ఆయనకి ఉషికుడు, ఉషికుడికి ఛేది జన్మించారు. ఈ ఛేది వలన ఆ రాజ్యం పేరు ఛేది రాజ్యం అనేటువంటిది వచ్చింది. ఆ తరువాత కొన్ని జనరేషన్స్ లో శిశుపాలుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 3 విశాఖదేవి మాతాజీ. తదస్యా కుంతి పుత్రో అభూదృష్టిస్తస్యాథ నివృతి తదస్యా కుంత్యో కుంత్యో పుత్రి పుత్రో అబుద్ధ్యా దృష్టిస్త స్యాత నిర్వృతి తతో దశార్హో నామ్నాభూత్ తస్య వ్యోమహాసుతస్తతః తతో దశార్హ నామ్నా నామ్నా హు నభూతోస్య వ్యోమ సుతస్తతః అతో దశార్హో నామ్నా భూత్ తస్య వ్యోమహాసుతస్తతః తతో దశార్య నామ్నా హు భూతస్య వ్యోమ సుతస్తతః జీమూతో వికృతిస్తస్య యస్య భీమరత సుతః జీమూతో వికృతస్య యస్య భీమరథసుతాః తతో నవరథ పుత్రో జాతో దశరథస్తతః తతో నవరథః పుత్రో జాతో దశరథస్తతాః క్రతుని పుత్రుడు కుంతి, కుంతి తనయుడు వృష్టి, అతని పుత్రుడు నివృతి, నివృత్తి పుత్రుడు దశార్హుడు, అతనికి వ్యోముడు, వ్యోమునకు జిముతుడు, జిముతుడు, అతనికి వికృతి, అతనికి
భీమరథుడు, అతనికి నవరథుడు జన్మించిరి. నవరథుని తనయుడు దశరథుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో తర్వాత ఒక 4-5 జనరేషన్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 5వ శ్లోకం హైమవతి మధు. కరం బిహీష కునే పుత్రో దేవరాతస్తదాత్మజః. కరం బిహీ శకునే పుత్రో దేవరాతాస్త ఆత్మజః. దేవక్షత్రస్త తస్తస్యాం మధు కురువశాదనః. దేవక్షత్ర తతస్య మధుః కురువశాదనో. దశరథునికి శకుని అను పుత్రుడు, అతనికి కరంబి అనువాడు జన్మించిరి. కరంబి తనయుడు దేవరాతుడు, అతనికి దేవక్షత్రువు జన్మించను. దేవక్షత్రువునకు మధువు, మధువునకు కురువసుడు జన్మించిరి. అతని పుత్రుడు అనువు. హరే కృష్ణ ప్రభు, దండోత్ప్రణాము. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం శేషరత్నం మదజ్. హరే కృష్ణ. పురుహోత్రస్త్వనో పుత్రస్తస్యాయుః సాత్వతస్తతః. పురుహోత్రస్తస్య నోః పుత్ర స్తస్యాయుః సాత్వతస్తతః. భజమానో భజే దివ్యో వృష్టిర్ధేవావృతోందకః. భజమానో భజిర్దివ్యో వృష్టిర్దేవావృతోందకః. సాత్వతస్య సుతా సప్త మహాభోజశ్చ మారిషామ్. సాత్యతస్య సుతాః సప్త మహాభోజశ్చ మారిషా. భజమానస్య నిమ్లోచిః కింకణో దృష్టిరేవ చ. భజమానస్య నిమ్లోచిః కింకినో దృష్టిరేవ చ. ఏకస్యామాత్మజా పత్న్యాం అన్యస్యాం చ త్రయః సుతాః. ఏకస్యామాత్మజాః స్పృత్నా మన్యస్యాం చ త్రయః సుతాః. శతాజిచ్చ సహస్రాజిద్ ఆయుతాది ఆయుతా జిదిభి ప్రభో. శతాదిచ్చ సహస్రాది జి శతాదిచ్చ సహస్రాజి దయాతి జీదితో ప్రభో. అనుని పుత్రుడు పురోహిత్రుడు, అతని పుత్రుడు ఆయువు. ఆయువు తనయుడు సాత్వితుడు. ఆర్యరాజ సాత్వితునకు 7 కుమారులు. వారే భజామనుడు, భజి దివ్యుడు, వృష్టి దేవవ్రతుడు, అందకుడు, మహాభోజుడు అనువారులు. భజమానుని ఒక భార్య వలన నిమ్లోచి, కింకిణుడు, దృష్టియను 3 పుత్రులు కలిగిరి. అతని వేరొక భార్య వలన శతాజిత్తు, సహస్రజిత్తు, అయుతాజిత్తు జన్మించరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో పురుహూత్రుడు యొక్క వంశం గురించి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ప్రభుజీ. హరే కృష్ణ. ఏం చదవండి మాత. భబ్రుర్దేవావృధసుతస్తయో క్లౌషోపటంత్యము. భబ్రుద్రేవావృధసుతస్తన్యో శ్లోకౌ పఠనం యో. యుతైవ శృణు మధురాత్ సంపశ్యామస్తతాంతికాత్. యథైవ శృణమోధూరాత్ సంపశ్యమాంతదాంతికాత్. దేవవ్రతుని పుత్రుడు బభ్రువు. దేవావ్రతుడు బభ్రువునకు యశస్సును కీర్తించడి 2 శ్లోకములు కలవు. మా పూర్వీకులుగా వారిని గానము చేయుచుండగా దూరము నుండి మేము వింటిమి. ఇప్పటికిని వారి గుణగానమును వినవచ్చుచునే ఉన్నది. ఏలయనగా పూర్వము వినినదే ఇంకను నిరంతరము కీర్తింపబడుచున్నది. హరే కృష్ణ ప్రభు. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? మా పూర్వీకులు అని చెప్తున్నారు. ఎవరు పూర్వీకులు? సుఖదేవ గోస్వామి గారు. సో దేవావృతుని పుత్రుడు బభ్రువు, దేవావృతుడు బభ్రువుల యశస్సును కీర్తించడి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళని అందరు కీర్తించారు. సో వీళ్ళు మామూలుగానే యదువంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే. యదువంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులే. కాబట్టి భక్తులను కీర్తించడము అనేటువంటిది సహజమే. సో భగవంతుడిని కీర్తన జరుగుతుంది, భక్తుల కీర్తన కూడా జరుగుతుంది. సో ఒక భక్తుడిని కీర్తించడము అంటే మనల్ని మనం పవిత్రం చేసుకోవడం అని అర్థం. సో ఎవరైనా సరే భక్తుడిని కీర్తించేటువంటి అవకాశం కనుక దొరికితే వదిలిపెట్టకూడదు. కాబట్టి ఇలా వీళ్ళని కీర్తించారట, వాటిని వీళ్ళు విన్నారట. సో ఎవరు? సుఖదేవ గోస్వామి విన్నారట వాళ్ళ పూర్వీకులు కీర్తించినటువంటి విషయాన్ని. నెక్స్ట్
పదవ శ్లోకం రమ్యమాతజ. హరే కృష్ణ. బభ్రు శ్రేష్టో మనుష్యానాం దేవైర్దేవా దేవావృధః సమః. బభ్రు శ్రేష్టో మనుష్యానాం దేవైర్దేవావృధః సమః. పురుష పంచషష్ఠిశ్చ షట్ సహస్రాణి చాష్టచ. పురుష పంచషష్ఠిశ్చ షట్ సహస్రాణి చాష్టచ. యే అమృతత్వం అనుప్రాప్తాం బభ్రోర్దేవావృధాదపి. యే అమృతత్వం అనుప్రాప్తా భభ్రోర్దేవావృధాదపి. మహాభోజేతి ధర్మాత్మా భోజా అసంస్తధ్వనయే అసంస్తన్వయే. మహాభోజోతి ధర్మాత్మా భోజో అంసంస్తధ్వన్యయే. నరులలో బభ్రువు శ్రేష్ఠుడు, దేవావృతుడు దేవతాసముడు అని నిర్ణయింపబడినది. బభ్రువు దేవావృతుల సాంగత్యముచే వారి వంశజులు 14,065 మంది ముక్తిని పడిసిరి. ధర్మనిరతుడగు మహాభోజుని వంశమున భోజరాజులు జన్మించింది. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరి గురించి ఎందుకు అందరూ కీర్తిస్తుంటే సుఖదేవ గోస్వామి అంత గొప్పవాళ్ళు కూడా విన్నారు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంతో అర్థమవుతుంది. మనము ఒక్కళ్ళకి ముక్తిని కలిగించలేము. మనం ఒక్కళ్ళకి ముక్తిని కలిగించలేని స్థితిలో మనకి మనకి మనమే ముక్తులం కాదు. మనకి మనమే ముక్తి మార్గంలో ప్రయాణించడానికి అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నాం. ఇక మనము ఇంకొకళ్ళకి ముక్తిని కలిగించే స్థితిలో మనం లేము. మరి ఒక వ్యక్తి తనకు తాను ముక్తి మార్గంలో ప్రయాణించడమే కష్టంగా ఉన్నటువంటి ఈ లోకంలో వాళ్ళు ముక్తిని పొందడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 14,065 మందిని ముక్తిని కలిగించేటువంటి స్థితిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. ఒక గురువు శిష్యుల్ని స్వీకరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ శిష్యులందరికీ కూడా ముక్తిని ఇవ్వడం కోసం శిష్యుల్ని తీసుకుంటారు. అంతేగాని తన యొక్క అనుచరులను పెంచుకోవడం కోసం శిష్యుల్ని తీసుకోరు. శిష్యుల్ని ఎందుకు తీసుకుంటారంటే తన శిష్యుడిని భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి, ముక్తిని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటారు. ఒక గురువు తను జీవితం మొత్తం ప్రయత్నం చేసినా కానీ 10,000 మంది 15,000 మంది శిష్యులు తయారయ్యి ఆ 15,000 మంది శిష్యుల్లో కూడా భగవద్ధామానికి వెళ్ళగలిగినటువంటి అర్హతను సాధించే స్థాయి వరకు సాధన చేసేటువంటి వాళ్ళు ఏ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదండి. అంటే ఇక చూడండి, ముక్తి అనేటువంటిది అందరికీ రాదు, శిష్యులైన ప్రతి ఒక్కరికి వచ్చేది. గురువును పొందిన ప్రతి ఒక్కరికి ముక్తి వచ్చేది. గురువును పొందిన తర్వాత యాక్చువల్గా మన సాధన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. గురువును పొందకముందు మనం సాధన చేయడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అనమాట. మనం చూడండి, మనం ఏదైనా పంట పండించాలనుకోండి, మనం ఏం చేస్తాం? ముందు వ్యవసాయం చేయాలి అంటే ఏం చేయాలి? ముందు పొలాన్ని దున్నాలి, భూమి దున్నాలి, కలుపు తీయాలి, ఆ తర్వాత విత్తనాలు వేయాలి, ఆ తర్వాత విత్తనాలు మొలకెత్తాలి, ఆ తర్వాత మొలకెత్తినటువంటి విత్తనాలు ఒక తీగలాగను చెట్టు లాగను పెద్దగా అవ్వాలి, ఆ తర్వాత దానికి పండ్లు ఫలాలు రావాలి. ఇది ఒక ప్రాసెస్. అలానే గురువును పొందడం వరకు ఏమిటి అని అంటే మనము భూమిని దున్ని భూమిని సారవంతం చేసి విత్తనాలు వేయడానికి రెడీగా చేశాం. గురువు వచ్చి విత్తనం వేస్తారు, భక్తి అనేటువంటి విత్తనం వేస్తారు. అంటే గురువును పొందినప్పుడు యాక్చువల్గా భక్తి బీజం పడుతుంది మనకి. ఇక అప్పుడు మన బాధ్యత ఏమిటి అని అంటే ఆ భక్తి బీజం మొలకెత్తేలా చూసుకోవడం మా బాధ్యత. ఆ పొలం చుట్టూ కంచె వేయాలి, ఆ బీజం మొలకెత్తేంత వరకు మనం దానికి నీళ్లు పెట్టాలి. సో జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. అంటే రాంగ్ అసోసియేషన్, బ్యాడ్ అసోసియేషన్ నుంచి మనం కాపాడుకోవాలి. సో ఆ విధంగా కొంచెం మొలకెత్తిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్త, ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాలి. అప్పుడేంటి, ఈ మొలకెత్తిని కొంచెం చెట్లు వచ్చినాయి, ఆకులను తినడం కోసం మేకలు వస్తాయి, లేకపోతే ఏనుగులు వస్తాయి, జంతువులు వస్తాయి, పక్షులు వస్తాయి, క్రిమి కీటకాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో వీటి నుంచి కాపాడడం కోసం మళ్ళీ అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలి. సో ఇవన్నీ చేసి ఆ మొక్కని ఏ జంతువు ఏది తినకుండా చాలా జాగ్రత్తగా ఉంచి దాన్ని పెంచి పెద్ద చేయాలి. అంటే మనం భక్తి అనేటువంటి బీజం వల్ల కలిగినటువంటి మొలక ఏదైతే ఉందో ఆ మొలకను మనం అలా పెంచి పెద్ద చేయడానికి దాని అంతర్గతి పెరగదు, మనం కంచె వేసి నీళ్లు పెట్టి కాపాడుకుంటూ దాన్ని పైకి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ మొక్క ఫలాలను ఇవ్వడం అనేటువంటిది మొదలవుతుంది.
ఫలం ఏంటిది అంటే కృష్ణ ప్రేమ. ఫలం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి. సో కృష్ణుడి యొక్క సాంగత్యంలో అంటే కృష్ణుడి యొక్క గోలోక ధామానికి వెళ్ళాలి. ఈ ఫలాలు ఇక్కడ ఇవ్వవు, ఈ హైట్ లో ఇవ్వవు, ఈ హైట్ లో ఇవ్వవు. సో ఈ ఫలాలు అనేటువంటివి ఈ లత ఏదైతే ఉందో ఆ లత పెరుక్కుంటూ 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 గోలోకం వరకు పెరిగి గోలోకంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల దగ్గర ఫలాలు ఇస్తుంది. అంటే మనం గోలోకానికి వెళ్ళాలి, అప్పుడు మనము ఆ ఫలాలను స్వీకరించేటువంటి అవకాశం. ఇది ప్రాసెస్. అంటే ఈ స్థాయి వరకు నువ్వు 100,000 శిష్యులను పొందినా కానీ ఏ 10 మందో 20 మందికో ఆ అర్హత పొందినటువంటి శిష్యులు దొరుకుతారు. మరి ఒక వ్యక్తి 14,065 మందికి ముక్తినిచ్చాడు అంటే ఇంకా ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి? 8,000 మంది శిష్యులు ఉండి ఉంటే ఆయనకి 14,000 మంది ముక్తిని పొందే స్థాయి వరకు ఆయన సాధన చేయించి ఉండాలి వాళ్ళతోటి. అది వాళ్ళ యొక్క గొప్పతనం. అందుకనే వీళ్ళు కీర్తింపబడ్డారు, అందుకనే వీళ్ళు దేవతలతో సమానం. అందుకని ఏం చూడండి, దేవావృతుని దేవతా సమానుడు అని అన్నారు. సో ఎప్పుడు మనం దేవతా సమానం అవుతాము, మనం దేవతల్లో ఒకళ్ళగా పూజింపబడతాము అని అంటే ఎప్పుడైతే మనము వైష్ణవులుగా మారతాము, ఎప్పుడైతే మనము ప్రచారం చేస్తాము, ఎప్పుడైతే మనం ఇంకొకరికి ముక్తి మార్గాన్ని అందజేస్తామో అప్పుడు మనము దేవతలతో సమానం, దేవతలతో సమానంగా మనం కూడా పూజింపబడతాము. సో దేవావృతుడు అలా పూజింపబడ్డారు అని అంటే దానికి కారణం ఆయన చేసినటువంటి ప్రచారం, ఆయన చేసినటువంటి భక్తి, ఆయన ఇంతమందికి ముక్తిని ప్రసాదించడం. అందుకని వీళ్ళిద్దరు కూడా కీర్తించబడ్డారు. తర్వాత చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ, చాలా చాలా. ఓకే, సో ధర్మ నిరుతుడైన మహాభోజన వంశమ భోజరాజు జన్మించారు అని చెప్తున్నారు వీళ్ళ వంశంలో. నెక్స్ట్ 12 శిరీష మధ చదివిన మధ శిరీష మధ చదవలేదు చదవలేదు ప్రభుజీ. పృష్టే సుమిత్ర పుత్రో అభూద్యుదాదిచ్ఛవ పరం తపం. వృష్ణి సువిత్ర పుత్రో అభూద్ యదాజిత పరంతప. తినిస్తస్యాసమిత్రశ్చ నిగ్నో అభూధన మిత్రతః. తినిస్తస్యాన మిత్రస్య నిగ్నే భూధన మిత్రతః. శత్రుదమాన పరీక్షిణ్ మహారాజ శత్రుదమన పరీక్షిణ్ మహారాజ వృష్ణి పుత్రుడు సుమిత్రుడు యదాజిత్తు అను వారలు యదాజిత్తునకు శని అను అనమిత్రుడు జన్మించరి, అనమిత్రునకు నిఘ్నుడు జన్మించండి. హరే కృష్ణుడు. పరీక్షణ మహారాజ్కి చెప్తున్నారు వృష్టి పుత్రుడు సుమిత్రుడు యదాజిత్తు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. యదాజిత్తుకి శని, అనమిత్రుడు జన్మించారు, అనమిత్రుడికి నిఘ్నుడు జన్మించారు. నెక్స్ట్ 13 శ్లోకం రామారావు పురుష. సత్రాజిత ప్రసేనశ్చ నిఘ్నస్యాధా సతుస్తుతౌ. రామారావు ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. సత్రాజిత ప్రసేనశ్చ నిఘ్నసాధాపసు సతుస్తుతౌ. అనమిత్రసుతో యో అన్యః సినిస్తస్య చ సత్యకః. అనమిత్రసుతో యో అన్యః సినిస్తస్య సత్యకః. నిఘ్నులకు సత్రాజిత్తు ప్రసేనుడు అను ఇరువురు పుత్రులు కలిగింది. అసమిత్రుడి అనమిత్రుడి వేరొక పుత్రుడు, ఇంకొక శని, అతని పుత్రుడు సత్యకుడు. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత నిఘ్నుడికి నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నారు. సత్రాజిత్తు ప్రసేనుడు అనేటువంటి ఇద్దరు జన్మించారు. సో సత్రాజిత్తు ప్రసేనుడు అంటే వాళ్ళే కదా, సత్యభామ తండ్రి అను బాబాయ్. సో అనమిత్రుడి వేరొక పిత్రుడు ఈయనకి శని అనేటువంటి పుత్రుడు జన్మించారంట, ఆయనే సత్యకుడు, అతని పుత్రుడు సత్యకుడు. నెక్స్ట్ 14 గౌరీమాత. యుయుదాన సాత్యకీర్వై జయస్తస్యాకునిస్తతః. యుయుదాన సాత్యకీర్వై జయస్తస్యాకునిస్తతః. యుగంధరో అనమిత్రస్య వృష్టిః పుత్రో అపరస్తతః. యుగంధరో నమిత్రస్య వృష్టి పుత్రో పరస్తప్తః. సత్యకుని తండ్రి
యుయుధానుడు అతని పుత్రుడు జయుడు, జయుని తనయుడు కుని, కునిపుత్రుడు యుగంధరుడు, అనమిత్రుని వేరొక పుత్రుడు పృష్టి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ వృష్టి వరకు చెప్పారు. నెక్స్ట్ వృష్టి వంశంలోనే మనకి కుంతీదేవి వస్తుంది. ఓకే నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ జీవన్ దాస్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్వఫల్కశ్చిత్ర రథశ్చ గాంధిన్యాంచ స్వఫల్కతః. స్వఫల్కశ్చిత్ర రథశ్చ గాంధిన్యాం చ స్వఫల్కతః. హరే కృష్ణ. అక్రూర ప్రముఖ ఆసం పుత్రా ద్వాదశ విశ్రుతాం. అక్రూర ప్రముఖ ఆసన్ పుత్ర ద్వాదశ విశ్రుతః. భావం, వృష్టికి స్వఫల్కుడు, చిత్రరథుడు అను పుత్రులు కలిగిరి. స్వఫల్కునకు గాంధినియను భార్య వలన అక్రూరుడు జన్మించారు. అతడు జ్యేష్ఠుడు. స్వఫల్కునకు అక్రూరునితో పాటు వేరొక 12 పుత్రులు కలరు. వారందరూ సుప్రసిద్ధులు. హరే కృష్ణ ప్రభుజీ. సృష్టికి స్వఫల్కుడు అనేటువంటి ఆయన జన్మించడం అనేటువంటి జరిగింది. చిత్రరథుడు అనేటువంటి కూడా ఇంకొక పుత్రుడు ఉన్నారు. స్వఫల్కుడికి గాంధిని అనేటువంటి భార్య వలన అక్రూరుడు జన్మించాడు. ఈయన కంసుడు యొక్క సేనాపతి. ఓకే అక్రూరుడు, ఆయన జ్యేష్ఠుడు. స్వఫల్కుడుకు అక్రూరునితో పాటు ఇంకొక 12 పుత్రులు ఉన్నారు. వారందరూ కూడా సుప్రసిద్ధులు. అక్రూరుడికి బ్రదర్స్ ఎవరున్నారు? 12 ఉన్నారు. నెక్స్ట్ 16. ఉషశ్రీ మాతాజీ చదువుతారా? ఓకే మంగతగారి మాతాజీ చదవండి. ఆసంగహసారమేయశ్చ మృదురో మృదు విద్గిరిః. ఆసంగహసారమేయశ్చ మృదురో మృదు విద్గిరిః. కర్మవృద్ధ సుకర్మా చ క్షత్రోపేక్షోరి మర్ధనః. ధర్మ వృద్ధ కుసుకర్మ చ క్షత్రోపేక్షోరి మర్ధనః. శత్రుఘ్నో గంధమాదస్య ప్రతిబాహుశ్చ ద్వాదశః. శత్రుఘ్నో గంధమాదస్య ప్రతిబాహుశ్చ ద్వాదశ. ఏషాం స్వసా సుచారాఖ్యా ద్వావక్రూరసుతావపి. తేషాం స్వసా సుచారాఖ్యా ద్వావక్రూరసుతావపి. భావం, అసంగుడు, సారమేయుడు, మృదురుడు, మృదవిత్తు, గిరి, ధర్మవృద్ధుడు, సుకర్ముడు, క్షేత్రోపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదుడు, ప్రతిబాహు అన్నని ఆ 12 నామములు. వీరికి సుచారయ్యను చెల్లెలు ఉండెను. అక్రూర్నకు దేవవానుడు, ఉపదేవుడు అని 2 పుత్రులు కలిగిరి. చిత్రరథునకు మృదువు, విదూరుడకు మున్నకు 11 వారందరూ వృష్టి వంశములకు చెందిన వారులుగా ప్రసిద్ధి చెందరు. ఓకే అసంగుడు, సారమేయుడు, మృదుమరుడు, మృదువిత్తు, గిరి, వీళ్ళందరూ కూడా అక్రూరుడి యొక్క బ్రదర్స్. ఓకే సో అక్రూరుడికి ఒక చెల్లెలు కూడా ఉంది, ఆమె సుచార. సో అక్రూరుడుకు దేవవానుడు, ఉపదేవనుడు అనేటువంటి 2 పుత్రులు ఉన్నారు. అక్రూరుడికి నెక్స్ట్ జనరేషన్ ఇంకా పుత్రుడు గురించి మాట్లాడుతున్నారు. సో చిత్రరథునికి పృథువు, విధూరథునికి మొదలగు 11 పుత్రులు కలిగారు. వారందరూ కూడా వృష్టి వంశములకు చెందిన వారుగా ప్రసిద్ధులయ్యిరి. నెక్స్ట్ 19. మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
కుకురో భజమానశ్చ శుచిహి కంభల బర్హిషా బర్హిషా కుకురో భజమానశ్చ శుచిహి కంభల బర్హిషః కుకురస్య సుతో వహ్నిర్ విలోమతనయస్తతః కుకురస్య సుతో వహ్నిర్ విలోమతనయస్తతః కుకురుడు భజమానుడు శుచి కంబల బర్హిషుడు అను నలుగురు అందుకుని పుత్రులు కుకురుని తనయుడు వాహిని అతని తనయుడు విలోముడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో వాహిని విలోముడు కుకురుని యొక్క పుత్రులు. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం శ్రీ శమతజీ. కపోత రోమ తస్యానుః సకాయస్య చతుంబురుః కపోత రోమ తస్యానుః సకాయస్య చతుంబురుః అంధకా ధుంధుభిస్తస్మాద్ అవిధ్యోతః పునర్వసుః అంధకా ధుంధుభిస్తస్మాద్ అవిధ్యో పునర్వసుః విలోముని సుతుడు కపోతరోముడు అతని పుత్రుడు అనువు తుంబురుడు ఈ అనూనకు మిత్రులు. అనూనకు అంధకుడు అతనికి దుందుబి అతనికి అవిద్యోతుడు అవిద్యోతునకు పునర్వసు జన్మించిరి. హరే కృష్ణ గురించి. నెక్స్ట్ 21 ఇదే మొదటి. తస్యాహుకశ్చాహుకీ చ కన్యా చైవాహుకాత్మజౌ శ్రీదేవి మాతాజీ కలసి. ఎస్ ప్రభుజీ. తస్యాహుకశ్చాహుకీ చ కన్యా చైవాహుకాత్మజౌ దేవకశ్చోగ్రసేనశ్చ చత్వారో దేవకాత్మజా దేవకశ్చోగ్రసేనశ్చ చత్వారో దేవకాత్మజాః దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః ఏషాం స్వసారః సప్తాసం ధృతదేవాదయో నృపాం తేషాం స్వస్తారః సప్తాసం ధృతదేవాదయో నృపా శాంతిదేవోపదేవా చ శ్రీదేవా దేవరక్షితా శాంతి దేవోపదేవా చ శ్రీదేవా దేవ రక్షితా సహ దేవా దేవకీ చ వసుదేవా ఉవాహతః సహ దేవా దేవకీ చ వసుదేవా ఉవాహతః పునర్వసునకు ఆహుకుడను పుత్రుడు ఆహుకి యను పుత్రిక ఉండిరి. ఆహుకునకు దేవకుడు ఉగ్రసేనుడను ఇరువురు పుత్రులు కలిగిరి. దేవవానుడు ఉపదేవుడు సుదేవుడు దేవవర్ధనుడు అను నలుగురు దేవకుని పుత్రుడు. దేవకునకు శాంతిదేవ ఉపదేవ శ్రీదేవ దేవరక్షిత సహదేవ దేవకి ధృతదేవ అను ఏడుగురు పుత్రికలు కూడా ఉండిరి. వారిలో ధృతదేవ జ్యేష్ఠురాలు. కృష్ణుని తండ్రి యొక్క వసుదేవుడు వీరందరిని వివాహం చేసుకునేను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడు తండ్రి వృష్టి వంశం వాళ్ళని వివాహం చేసుకున్నాడు. కృష్ణుడు తండ్రి వృష్టి వంశంలో లేదు, కానీ కృష్ణుడి యొక్క తల్లి వైపు వాళ్ళందరూ అంటే 12 మందిని వివాహం చేసుకున్నారు కదా, వాళ్ళందరూ కూడా వృష్టి వంశం వాళ్ళు. సో గౌరీ మాతని మ్యూట్ చేస్తారు. సో పునర్వసునకు ఆహుకుడు అనేటువంటి పుత్రుడు, ఆహుకి అనేటువంటి పుత్రిక అనేటువంటి పుత్రులు ఉన్నారు. ఆహునికి దేవకుశుడు ఉగ్రసేనుడు ఇరువురు పుత్రులు కలిగిరి. సో దేవవానుడు ఉపదేవుడు సుదేవుడు దేవవర్ధనుడు అనేటువంటి నలుగురు దేవకుని యొక్క పుత్రుడు. దేవకునకు శాంతిదేవ ఉపదేవ శ్రీదేవ దేవరక్షిత సహదేవ దేవకి ధృతదేవ అనేటువంటి 7 పుత్రులు ఉన్నారు. ఈ ఏడుగురు పుత్రికలు ఉన్నారు. ఈ 7 పుత్రికలు కూడా వసుదేవుడి యొక్క భార్యలు. ఓకే, నెక్స్ట్ 24 విశాఖ మాతాజ. కంసహాసునామాన్యగ్రోధః కంకహాశంకుః సుహూస్తదా కంసహాసునామాన్యగ్రోధః కంకహాశంకుః సుహూస్తదాః ృష్టిశ్చ తుష్టిమానోగ్రసేనయః
రాష్ట్రపాలోద దృష్టిశ్చ తుష్టి మానవగ్ర సేనయః. కంసుడు, సునాముడు, న్యగోద్రోదుడు, కంకుడు, శంకుడు, సుహుడు, రాష్ట్రపాలుడు, దృష్టి, తుష్టిమానుడు అని వారలు ఉగ్రసేని పుత్రులు. ఉగ్రసేనుడు గురించి చెప్పుకున్నాం కదండి, ఆ ఉగ్రసేనుని యొక్క పుత్రుల గురించి, ఇందాక పుత్రికల గురించి చెప్పున్నాం, అంటే వాళ్ళ వంశంలో ఉన్నటువంటి పుత్రికల గురించి. ఓకే, ఇప్పుడు ఆ ఉగ్రసేనుడి యొక్క పుత్రుల గురించి అంటే, ఇప్పుడు మనం చూస్తే ఈవెన్ దేవకి కూడా ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వృష్టి వంశంలోనే, కంసుడు కూడా వృష్టి వంశంలో, కంసుడు కూడా వృష్టి వంశస్థుడే. అయితే వృష్టి వంశంలోనే కంసుడు యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఉగ్రసేనుడు, ఉగ్రసేనుడికి ఉన్నటువంటి బ్రదర్స్ ఉన్నారు మళ్ళా. సో ఉగ్రసేనుడి యొక్క బ్రదర్స్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వసుదేవుడు వివాహం చేసుకున్నారు. ఆ బ్రదర్స్ పిల్లల్లో దేవకి కూడా ఒక ఆమె, అందుకనే కంసుడికి సిస్టర్ అయింది, కజిన్ సిస్టర్, డైరెక్ట్ సొంత సిస్టర్ కాదు, కజిన్ సిస్టర్. సో ఆ దేవకిని వివాహం చేసుకోవడం అనేటువంటిది వసుదేవుడు చేశారు. సో ఇప్పుడు కంసుడు ఉగ్రసేనుడికి పుత్రుడు, ఉగ్రసేనుడికి వేరే పుత్రులు కూడా ఉన్నారు, సునాముడు, న్యగోద్రుడు, కంకుడు, శంకుడు, సుహుడు, రాష్ట్రపాలుడు, దృష్టి, తుష్టిమానుడు అనేటువంటి వాళ్ళు ఉగ్రసేనుడి యొక్క పుత్రుడు. అందులో పెద్దవాడు కంసుడు, అందుకనే ఉగ్రసేనుడి తర్వాత మధురా రాజ్యానికి రాజు కంసుడయ్యారు. నెక్స్ట్ 25 రాజ్యలక్ష్మి అభినేని మాత. హరే కృష్ణ. కంస కంసవతి కంకా సూరభూ రాష్ట్రపాలికా. కంసవతి కంకా సూరభూ రాష్ట్రపాలికా. ఉగ్రసేన దుహితరో వసుదేవానుజ స్త్రియః. ఉగ్రసేన దుహితరో వసుదేవానుజ స్త్రియః. కంస కంసవతి కంకా సూరభూ రాష్ట్రపాలికా అను వారలు ఉగ్రసేనుని పుత్రికలు. వారందరూ వసుదేవుని అనుజులకు భార్యలయ్యేవి. హరే కృష్ణ. ఇంకా కంసుడి యొక్క సిస్టర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? కంస, కంసవతి, కంక, సూరభు, రాష్ట్రపాలిక, వీళ్ళందరూ కూడా కంసుడి యొక్క సిస్టర్స్. ఈ కంసుడి యొక్క అంటే ఓన్ సిస్టర్స్. ఈ ఓన్ సిస్టర్స్ ని వసుదేవుడు వివాహం చేసుకోలేదు, వసుదేవుడి యొక్క బ్రదర్స్ వివాహం చేసుకోలేదు, వాళ్ళ యొక్క సోదరుడు వివాహం చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ 26 రామకృష్ణ ప్రభు. దూరో విదూర దాదాసీ ధ్వజమానస్తు తత్సుతః. శూరో విదూర దాదాసీ ధ్వజమానస్తు తత్సుతః. కినిస్తస్మాత్ త్వయం భూజో, కినిస్తస్మాత్ త్వయం భూజో హృదికస్తత్సుతో మతః. కినిస్తస్మాత్ చిత్రరథుని సుతుడు విదూరథుడు, అతని సుతుడు శూరుడు, అతని పుత్రుడు భజమానుడు, భజమానుని పుత్రుడు శిని, శిని సుతుడు భోజుడు, అతని పుత్రుడు హృదికుడు. నెక్స్ట్ తరాల గురించి చెప్తున్నారు. 27 శేషరత్న మాత. హరే కృష్ణ ప్రభుజీ. దేవమీడస్య తదనుః కృతవర్మేతి తత్సుతాః. దేవమీడః సతదనుః కృతవర్మేతి తత్సుతాః. దేవమీడస్య సూరస్య మారీష నామ పత్న్యభూత్. దేవమీడస్య సూరస్య మారీషా నామ పత్నస్భూత్. దేవమీడుడు సతతనువుడు కృతవర్మ అయిన వారులు హృదుకునికి మువ్వురు పుత్రులు. దేవమీడుని సుతుడు సూర్యుడు, సూర్యుని భార్య మారీష. హరే కృష్ణ. దేవమీడుకి ఉన్నటువంటి పుత్రుడు, ముగ్గురు పుత్రుడు ఉన్నారు, శతధ్వనుడు, కృతవర్మ అనేటువంటి వాళ్ళు. ఆ తర్వాత దేవమీడుని యొక్క సుతుడు సూర్యుడు, ఆ సూర్యుని యొక్క భార్య మారీష. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. తస్యాం స జనయామాస దశ పుత్రాన కల్మషాన్. తస్యాం స జనయామాస దశ పుత్రాన్ కల్మషాన్. వసుదేవం దేవ భాగం దేవశ్రవ సమానకం.
వసుదేవం దేవ భాగం దేవాశ్రవ సమానకం కుంజయం శ్యామకం కంకం శమీకం వత్సకం మృకం సృంజయం శ్యామకం కంకం శమికం వత్సకం మృకం దేవధుంధుభయోనేధుర్ ఆనకాయస్య జన్మని దేవధుంధుభయానేదు నేదురానకాయస్య జన్మని వసుదేవం హరే స్థానం వధన్యానక ధుంధుభిం వసుదేవ హరే స్థానం వ్యధాన్యాక కదుందుభిః శ్రుతా చ శ్రుత దేవా చ శ్రుత కీర్తిః శ్రుత శ్రవాః శ్రుతా చ శ్రుత దేవా చ శ్రుత కీర్తిః శ్రుత శ్రవః రాజాది దేవీ చేతైషాం భగిన్యః పంచకన్యకాం రాజాది దేవీ చైతేషాం భంగిన్యః పంచకన్యకాః కుంతే శక్యుః పితా శూరో హ్యపుత్రస్యా ప్రధామదాత్ కుంతే శక్యుః పితా శూరో హ్యపుత్రస్యా ప్రధామదాత్ మారీష వలన శూరునకు వసుదేవుడు దేవభాగుడు దేవశ్రవుడు ఆనకుడు సృంజయుడు శ్యామకుడు కంకుడు శమీకుడు వత్సకుడు వృకుడు అని పుత్రులు కలిగిరి. ఈ పదుగురు పుత్రులు నిష్కళంక చరిత్రులు. వసుదేవుడు జన్మించినప్పుడు స్వర్గమునందలి దేవతలు ఆనకదుందువులను భోగించిరి. అందువలన అతడు అనగా దేవాది దేవుడు శ్రీకృష్ణుని ఆవిర్భావమునకు తగిన స్థానమును వసికినవాడు కనుక ఆనకదుందువి అని తెలియబడింది. శృతు శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాది దేవి అను శూరుని పుత్రికలు వసుదేవుని చెల్లెందు. కృతుడును శూరుడు సంతానహీనుడవు తన మిత్రుడు కుంతికి నిచ్చెను. అందువల్ల కృత వేరొక నామము కుంతి అయ్యేది. ధన్యవాదాలు. హరే కృష్ణ. వసుదేవుని యొక్క తండ్రి ఎవరండి? శూరుడు మరియు ఆయన భార్య అయినటువంటి మారీష తల్లిదండ్రులు. ఓకే, శూరుడు మరియు మారీష. సో శూరుడు మారీషకి వసుదేవుడు జన్మించారు. తర్వాత దేవబాగుడు దేవస్త్రువుడు ఆనకుడు సృంజయుడు శ్యామకుడు కంకుడు శమీకుడు వత్సకుడు వృకుడు అనేటువంటి పుత్రులు కూడా ఉన్నారు. అయితే 10 మంది పుత్రులు. ఈ 10 మందికి కూడా చాలా గొప్పవాడు, నిష్కలంకులు. సో వసుదేవుడు జన్మించినప్పుడు జరిగినటువంటి అద్భుతం చూడండి. ఇక్కడ వసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి తండ్రి, అంటే ఈ భౌతిక లోకంలోకి స్వయంగా భగవానుణ్ణి తన ఆది రూపంలో తీసుకొచ్చినటువంటి ఆయన. ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి. అందుకనే వసుదేవుడు జన్మించినప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా దుందుబులు మోగించేశారు. అంటే కృష్ణుడు ఎప్పుడు వస్తారా అని స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కృష్ణుడు రావాలంటే ముందు కృష్ణుడు తండ్రి జన్మించాలి. అంటే కృష్ణుడు ఎవరి మాధ్యమం ద్వారా ఎవరిని తల్లిదండ్రులుగా ఎంచుకుంటున్నారు అనేటువంటి విషయం ముందే తెలిసిపోయింది దేవతలకి. కృష్ణుడు ఆవిర్భవించబోతున్నారు. కృష్ణుడు ఆవిర్భవించాలి అనంటే ఆయనకి ఈ భౌతిక విషయం ఎవరో ఒకళ్ళు తల్లిదండ్రులుగా యాక్ట్ చేయాలి. ఆ తండ్రి వసుదేవుడు. వసుదేవుడు జన్మించినప్పుడు ఆయనకి దుందుబులతోటి ఆహ్వానం పలకడం అనేటువంటి జరిగింది. ఓకే, తర్వాత కృత శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాదిదేవి అనేటువంటి సూర్యుని పుత్రికలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వసుదేవుని యొక్క చెల్లెళ్ళు. కృతను సూర్యుడు సంతానహీనుడు తన మిత్రుడు కుంతికి ఇచ్చెను. అందువలన కృత వేరొక నామము కుంతి అయ్యను. ఓకే, అంటే వసుదేవుడు చెల్లెళ్ళలో ఒక ఆమె కృత. సో ఈ పృథని కుంతి అనేటువంటి రాజుకి సంతానం లేకపోవడం వల్ల పృథని కుంతికి ఇచ్చేశారు. అందువలన ఈ పృథ పేరు కుంతి అయిపోయింది. కుంతి నామం కూడా వచ్చేసింది. నెక్స్ట్ 32 టైం అవుతుంది మాత్రం. సోపధుర్వాససో విద్యాం దేవహుతిం ప్రతోషితాత్ సోపధుర్వాససో విద్యాం దేవహుతిం ప్రతోషితాత్ తస్యా వీర్య పరీక్షార్థం అజుహావ రవిం శుచిః తస్యా వీర్య పరీక్షార్థం అజుహావ రవిం శుచిః
ఒకప్పుడు వృధ తండ్రి అని కుంతి గృహమునకు దూర్వాసుడు అతిథిగా వచ్చేసాడు. అప్పుడు కుంతీదేవి అతన్ని సేవించి సంతృప్తి పరిచినదై ఏ దేవతనైనను ఆహ్వానించగల యోగశక్తిని పరిచను. అంతటా ఆ మంత్రశక్తిని పరీక్షించుటకై ఆమె వెంటనే సూర్యదేవుని ఆహ్వానించను. హరే కృష్ణ ప్రభు దండాలు ప్రణాము. హరే కృష్ణ. సో కుంతీదేవికి దూర్వాసమునికి సేవ చేయడం వల్ల దూర్వాసముని సంతృప్తి చెందారు. సో సంతృప్తి చెంది ఏ దేవతనైనా సరే ఆహ్వానించగలిగినటువంటి యోగ శక్తిని ఆమెకి ఇచ్చేసారు. దూర్వాసముని యొక్క వరం వలన కుంతీదేవి ఏ దేవతనైనా సరే ఆహ్వానించవచ్చు. అంతటా ఆ మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఆమె వెంటనే సూర్యదేవుణ్ణి ఆహ్వానించేసింది. సో సూర్యుని ఆహ్వానించింది, అసలు నాకు ఇచ్చినటువంటి మంత్రం పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటుంది అనమాట. సో సూర్యుని ఆహ్వానించేసింది. నెక్స్ట్ 33 రామారావు ప్రభుజీ. తథైవోపాగతం దేవం వీక్ష విస్మిత మానసాం. తథైవోపాగతం దేవం వీక్ష విస్మిత మానసా. ప్రత్యయార్థం ప్రయుక్తామే యాహి దేవా క్షమస్వమే. ప్రత్యయార్థం ప్రయుక్తామే యాహి దేవా క్షమస్వమే. కుంతీదేవి పిలువగా సూర్యదేవుడు వెంటనే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు. అందులో మిగిలిన ఆశ్చర్యపడిన ఆమె సూర్యునితో, నేను కేవలము ఈ మంత్ర ప్రభావమును పరీక్షించి ఉంటుంది, అనవసరంగా ఆమె పిలిచినందుకు నన్ను క్షమించి ఇక వెళ్ళుము అని పలికాడు. హరే కృష్ణ ప్రభుజీ. మంత్ర ప్రభావాన్ని పరీక్షిద్దాము అని చెప్పేసి నేను మంత్రాన్ని వాడాను, మీరు నిజంగానే వచ్చేసారు, సూర్యదేవుడు వచ్చేసారు, సూర్యదేవుడు ప్రత్యక్షం అయిపోయారు. సో మిమ్మల్ని పిలవడానికి మా దగ్గర ఏం పని లేదు, ఏం విషయం లేదు, నిజంగా మంత్రం పనిచేస్తుందా లేదా అని చెక్ చేద్దాం అనుకున్నాము. సో నేను మిమ్మల్ని అనవసరంగా అంత దూరం నుంచి ఇక్కడికి తెప్పించినందుకు నన్ను క్షమించండి. సో నన్ను క్షమించి మీరు ఇంక వెళ్ళొచ్చు అని చెప్పేసి కుంతీదేవి సూర్యుడితో పలికింది. నెక్స్ట్ 34 రాజ్యలక్ష్మి మాత. అమోఘం దేవ సందర్శం ఆధదే త్వయితాత్మజం. అమోఘం దేవ సందర్శం ఆధదే త్వయి మా సంచాత్మజం. యోనిర్యథాన దుశ్యేత కర్తా హంతే సుమధ్యమే. సూర్యుడు పలికెను, ఓ సుందరి వృధా, నీకు కలిగిన దేవతా దర్శనము వృధా కాజాలదు, కనుక నీకు పుత్రుడు కలుగునట్లుగా బీజ ప్రదానము కావింతును. కాని నీవింకను అవివాహితవు కన్యవు కనుక నీ కన్యత్వము చెడకుండగా చూచేదను. భాష్యము, వివాహునకు పూర్వమే స్త్రీ సంతానమును కనినచు ఆమెనెవ్వరును వివాహమాడరు. ఇది వైదిక నాగరికత. సూర్యదేవుడు కుంతీదేవి ఎదుట ప్రత్యక్షమై సంతానము నోసకోరినప్పటికీ అవివాహిత అయినందున ఆమె దానికి వెనకాడెను. ఆమె కన్యత్వము చెడకుండగా ఉండటకే సూర్యుడు పుత్రజననము చెవి ద్వారా కలుగునట్లు ఏర్పాటు గావించను. అందువల్ల ఆ బాలుడు కర్ణుడని పిలువబడెను. వివాహమునకు పూర్వము స్త్రీ అక్షతయోనిగా ఇండుట ఆచారము. వివాహము కాకముందు ఆమె సంతానమును కనరాదు. హరే కృష్ణ. దేవతను పిలిచారు, దేవతను ప్రసన్నం చేసుకున్నారు, దేవత వచ్చేసారు. ఇక దేవత వచ్చారు అంటే దేవత వరం ఇచ్చి తీరతారు. సో ఒక్కొక్కసారి దేవత ఇచ్చేటువంటి వరాలు శాపంగా మారతాయంటే ఇదే. సో మనము కుంతీదేవి ఇప్పుడు సూర్యుని పిలిచారు, సరే నేను ఏదో సరదాగా పిలిచాను, మీతో నాకేం పని లేదు, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పినా కానీ సూర్యుడు మాత్రం వరం ఇవ్వకుండా ఆగట్లేదు. సూర్యుడు మాత్రం వరం ఇచ్చిన తర్వాతనే నేను వెళ్తాను అన్నాను. అయితే ఆయనకి ఇవ్వాలి అనిపించినటువంటి వరం ఏమిటి అని అంటే కుంతీదేవికి పుత్రుని ఇవ్వాలి అని కోరుకున్నాను. సో కుంతీదేవికి పుత్రుని ఇవ్వాలంటే ముందు బీజ ప్రదానం చేయాలి. బీజ ప్రదానం చేయాలి అని అంటే కుంతీదేవి కన్య కాబట్టి ఆమె కన్యత్వం కోల్పోకుండా బీజ ప్రదానం చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. సో ఆ విధంగా వివాహం కాకముందే బాలుణ్ణి పొందారు. ఆ బాలుణ్ణి కర్ణం మాధ్యమం ద్వారా పొందడం అనేటువంటి జరిగింది, చెవుల ద్వారా. అందుకని ఆయనకి కర్ణుడు అనేటువంటి పేరు వచ్చిందట. సో అయితే ఆమెకి వివాహం కాకముందే సంతానం కలిగింది కాబట్టి ఆమెను ఇంకెవరూ వివాహం చేసుకోవడానికి అంగీకరింపరు. అందుకనే ఆమెకి అలా సూర్యుడి ద్వారా పుత్రుడు పొందడం అనేటువంటిది అప్పుడు ఇష్టం లేదు కుంతీదేవి. కానీ ఆమె మంత్ర ప్రభావం వల్ల సూర్యుడు వచ్చారు కాబట్టి వరం ఇచ్చి పోవాల్సిందే కాబట్టి కర్ణుడిని ఇచ్చి వెళ్ళారు. 35 రాధారాణి మాత. ఇతి తస్యాం స ఆధాయ గర్భం సూర్యో దివం గతః. ఇతి
తస్యాం స ఆధాయ గర్భం సూర్యో దివంగతః సద్య కుమార సంజన్యే ద్వితీయైవ భాస్కరః సద్యః కుమారః సంజన్యే ద్వితీయైవ భాస్కరః ఈ రీతిగా పలికిన వాడే సూర్యుడు కృతకు గర్భధానము కావించి దేవలోకమునకు మరలిపోయాను. ఇమ్మట కుంతీదేవి వెంటనే ద్వితీయ సూర్యుని వలె ఉన్నటువంటి ఒక బాలుణ్ణి కనిను. హరే కృష్ణ. ఇప్పుడు కుంతీదేవికి వరం ఇచ్చేసి సూర్యుడు తన లోకానికి తాను వెళ్ళిపోయారు. కుంతీదేవికి ఒక పుత్రుడు కలిగారు. ఆయన ఎలా ఉన్నాడంటే సూర్యుని వలె ఉన్నటువంటి ఒక బాలుడు పుట్టారు. నెక్స్ట్ 36 గౌరీమాతాజీ. తం సాత్యజన్న దీతేయో కృచ్ఛ్రాం కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతి సాత్యజన్న దీతేయో కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతి ప్రపితామహస్తాముహాః పాండుర్వై సత్యవిక్రమః ప్రపితామహస్తమువాహ పాండుర్యై సత్య విక్రమః లోకోపవాదమునకు భయపడినదై కుంతీదేవి పుత్రవాత్సల్యమును త్యజించి ఆ బాలుని ఒక బుట్టలో నుంచి నదిలో విడిచిపెట్టెను. పరీక్షన్ మహారాజా, నీ ప్రపితామహుడు సత్య విక్రముడునకు పాండురాజు పిదప ఆమెను పరిణయమాడెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో లోకులు పలు కాకులు, సో అందరూ కూడా ఆమె మీద అపవాదులు వేస్తారు. ఎందుకంటే ఆమెకు వివాహం జరగక ముందే పుత్రుడు కలిగారు కాబట్టి అందరూ కూడా అపవాదులు వేస్తారు. ఈ అపవాదులన్నింటినీ ఆమె భరించలేక పుత్రుడు కలిగినటువంటి విషయం ఎవరికి తెలియక ముందే ఆమె ఆ పుత్ర వాత్సల్యాన్ని కూడా చంపేసుకొని ఆ బాలుని ఒక బుట్టలో ఉంచి ఆ బుట్టను నదిలో వదిలిపెట్టేటువంటి జరిగింది. సో ఆ కుంతీదేవి తరువాత నీ ముత్తాత అయినటువంటి పాండురాజు వివాహం చేసుకున్నారు అని చెప్తున్నారు. ఎవరిని చెప్తున్నారు? పరీక్షన్ మహారాజు చెప్తున్నారు. పరీక్షన్ మహారాజు తండ్రి అభిమన్యుడు, అభిమన్యుడు తండ్రి అర్జునుడు, తాతకి తండ్రి ముత్తాత. ఓకే, ప్రపితామహుడు, ప్రపితామహుడు అంటే పితామహుడు అంటే తాత, ప్రపితామహుడు అంటే తాతక తండ్రి. ఓకే, ఆ విధంగా పాండురాజు అంటే నీ ముత్తాత ఆ కుంతీదేవిని వివాహం చేసుకున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ 37 హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. శృత దేవాంతు కారుషో వృద్ధ శర్మ సమగ్రహీత శృత దేవాంతు కారుషో వృద్ధ శర్మ సమగ్రహీత యస్యామ భూద్ధంత వక్రా ఋషి శస్తోదితే సుతః యస్యామ భూద్ధంత వక్రా ఋషి శస్తోదితే సుతః భావం కురుష రాజవు వృద్ధ శర్మ కుంతీదేవి సోదరయ్యగు శృతదేవను వివాహమాడారు. ఆమె గర్భమున దంతవక్రుడు జన్మించారు. సనకాది ఋషులచే శపితుడై దంతభక్తుడు పూర్వము దితి తనయుడు హిరణ్యాక్షునిగా జన్మించి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. సోదరి ఎవరైతే ఉన్నారు? కుంతీదేవి యొక్క సోదరి పేరేంటి? శృతదేవ. శృతదేవని పురుషరాజు వృద్ధశర్మ వివాహం చేసుకున్నారు. ఈ వృద్ధశర్మకి కృతదేవకి పుట్టినటువంటి పుత్రుడే దంతవక్రుడు. ఎవరు తెలుసండి దంతవక్రుడు? జయా విజయంలో ఒకడు. ఓకే, తర్వాత సనకాది ఋషులచే శపితుడై దంతవక్రుడు పూర్వము దితి తనయుడు హిరణ్యాక్షుడుగా జన్మించి ఉండెను. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు తెలుసు కదండి, హిరణ్యాక్షుడు దంతవక్రుడు అట. హిరణ్యకశిపుడు ఎవరు అన్నట్లు అప్పుడు? హిరణ్యకశిపుడు శిశుపాలుడు. అంటే ఏ యుగంలో అయినా సరే ముందు చనిపోయినటువంటి ఆయన హిరణ్యాక్షుడు, తర్వాత చనిపోయినటువంటి ఆయన హిరణ్యకశిపుడు. సో ఇప్పుడు ద్వాపర యుగంలో దంతవక్రుడు వచ్చేసి హిరణ్యాక్షుడు. సో అదే నీకు త్రేతాయుగంలో కుంభకర్ణుడు వచ్చేసి హిరణ్యాక్షుడు. ఓకే, సో అదే ప్రభు ముందు తీసుకోండి కదా చనిపోయిన తర్వాత. అవును, కరెక్ట్. సో ఇక్కడ మాత్రం హిరణ్యాక్షుడు
దంతవక్రుడట. ఓకే, దంతవక్రుడు హిరణ్యాక్షుడు. నెక్స్ట్ 38వ శ్లోకం. ఇంకా రెండు శ్లోకాలు చదువుకుందాం, 39 వరకు చదువుకుందాం. 40 నుంచి ఇంకా మనకి వసుదేవుడికి కలిగేటువంటి పిల్లల గురించి చెప్తారు. అంటే ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క పుత్రుడు కలిగారు, పుత్రుడో పుత్రికో ఎవరో కలిగారు, ఏ భార్య ద్వారా ఎవరు పుట్టారు అనేటువంటి వసుదేవుడికి తెలియజేస్తారు. ఆ తర్వాత వసుదేవుడికి దేవకి ద్వారా 8 మంది పుత్రులు కలిగితే 8వ పుత్రుడుగా కృష్ణుడు జన్మించారు అనేటువంటిది మనకి ఈ అధ్యాయంతో ముగుస్తారు. ఓకే, కైకేయో దుష్టకేతుశ్చ శృతకీర్తిమవిందతాం. కైకేయో దుష్టకేతుశ్చ శృతకీర్తిమవిందతా. సంతర్ధనాథయస్తస్యాం పంచాసన్ కైకయా సుతాః. సంతర్ధనాథయస్తస్యాం పంచాసన్ కైకయాః సుతాః. కేకయ రాజు దుష్టకేతు కుంతీదేవి వేరొక సోదరియగు శృతికీర్తిని వివాహం చేసుకొనెను. శృతకీర్తికి సంతర్ధనుడు మొన్నగు పుత్రులు కలిగింది. హరే కృష్ణ ప్రభు. కుంతీదేవి యొక్క వేరొక సోదరిని దుష్టకేతువు అనేటువంటి ఆయన, ఆ సోదరి పేరు శృతకీర్తిని. సో శృతకీర్తినికి సంతర్ధనుడు అనేటువంటి పుత్రుడితో పాటు ఇంకొంతమంది పుత్రులుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 39 హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభుజీ, ఇక్కడ చదువుతా. అది వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం ఛాన్స్. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి. చదువుతాను ప్రభు. ఈ యొక్క శ్లోకం వెళ్ళే వేరే వాళ్ళని చదవండి. రాజ్యలక్ష్మి మాత మీరు చదవండి. రాజాది దేవ్యా మావంత్యో జయసేనో జనిష్ఠః. రాజాది దేవా మావంత్యో జయసేనో జనిష్ఠః. ధమ ఘోషశ్చేది రాజః శృత శ్రవ సమగ్రహీత్. ధమశ్రేష్ఠశ్చేది రాజః శృత శ్రవ సమగ్రహీత్. కుంతి వేరొక సోదరి రాజాది దేవి వల్ల జయసేనుడు విందుడును అనువిందుడును అను ఇరువురు పుత్రులు కనెను. అదే విధముగా చేతిరాజకు ధమఘోషుడు శృతశ్రవను పరిణయమాడెను. హరే కృష్ణ. ఓకే, కుంతిదేవి యొక్క ఇతర సోదరుల గురించి సోదరుల గురించి చెప్తున్నారు. సో వేరొక సోదరి అయినటువంటి రాజాధిదేవి, జయసేనుడు, విదుడు, రాజాదిదేవి జయసేనుడు అనేటువంటి వివాహం చేసుకోవడం వల్ల విధుడు, అనువిందుడు, విందుడు, అనువిందుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు. తర్వాత చేదిరాజు ధమఘోషుడు, చేదిరాజు అనేటువంటి ధమఘోషుడు శృతశ్రవను పరిణయం ఆటం అనేటువంటి జరిగింది. శృతశ్రవ అనేటువంటి ఆమె కుంతీదేవికి ఇంకొక సిస్టమ్. ఓకే, సో నెక్స్ట్ శిశుపాలుడి జననం గురించి మనం తర్వాత చూద్దాం, రేపు చూద్దాం. మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే తీసుకుంటారు మాతాజీ. హరే కృష్ణ.